Murugadoss sir, sir, you are one of the most successful directors. మీరు ఇచ్చిన హీరోలు అందరికీ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు ఆ వాళ్ళ వాళ్ళ కెరియర్స్లో. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక బాకీ ఉండిపోయారు మహేష్ బాబు గారికి కానీ, ఇప్పుడు ఇక్కడే ఠాగూర్ మధు గారు కూడా ఉన్నారు. సో ఆ బాకీ ఎప్పుడు తెరిచిపోతున్నారు? సో డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకో ఎక్కడో ఈ ఆల్ ఫిల్మ్స్ రీమేక్ రీమేక్ తర్వాత అపార్ట్ ఫ్రమ్ రీమేక్ ఆల్ ద ఫిల్మ్ ఇది కొత్త ఫిల్మ్, ఇది కొత్తగా మనం ట్రై చేస్తాం. సో ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అండ్ అవర్ క్రియేషన్ ఒక జాయింట్ చేస్తే అది హిట్ అవుతుంది. దట్ ఎక్స్పెక్టేషన్ మీట్ చేయాలి. సో హిట్ ఫిల్మ్, ఆవరేజ్ ఫిల్మ్, ఆల్ ఫిల్మ్ వర్ సేమ్ ఎఫర్ట్సే మన పెడతాము. సో మా మధు గారు ఇప్పుడు మాత్రం కాదు, నాతో ఫ్రమ్ ద రమణ ఠాగూర్ నుంచి, అందుకే ఠాగూర్ మధు అంటే పేరు వచ్చింది, నేమ్ వచ్చింది. సో అక్కడి నుంచే మాకు ప్రసాద్ గారు, మధు గారు నా పక్కన ఉన్నారు. సో ఈ ఫిల్మ్ కూడా నా నేమ్కు ఫ్రెండ్షిప్ కాదు మాత్రం కాదు, ఆల్రెడీ 20 డేస్ బ్యాక్ ఫిల్మ్ చూశారు, ఇద్దరం ఫిల్మ్ చూసి వాళ్ళకి నచ్చింది. అప్పుడు బేసిక్ ప్లాన్ అంటే మనం రీమేక్ చేద్దాం అంటూ మన ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తాం, తర్వాత హిందీలో రీమేక్ చేద్దాం మన ఫస్ట్ ప్రీవియస్ ప్లాన్ చేసాం. లెటర్ ఈ ఫిల్మ్ ఎక్కడో ఆ మ్యాజిక్ రీమేక్ చేస్తే లూస్ అవుతుంది. సో అందుకే ఈ ఫిల్మ్ డబ్ చేస్తే మంచిగా అందు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీలు చూసి సబ్ టైటిల్ చూసి ఆడియన్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ముందుగా స్టోరీ రివీల్ అవుతుంది కదా. సో అందుకే ఫిల్ము ఒక సైమిల్టేనియస్ రిలీజ్గా చేయాలంటే ఒక ఐడియా వచ్చింది.